వైఎస్ఆర్ ఈరోజు ఒక మహత్తరమైన ఘట్టానికి తెరదీసిన మన అభినవ అంబేద్కర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అత్యంత ఎత్తైన విగ్రహాన్ని ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ నడిబొడ్డులో మనం ఈరోజు ఆవిష్కరించుకుంటామంటే దానికి కారకులు ఒకే ఒక్కరు, అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక నుంచి మనమంతా కూడా పిలవలసిన పేరు మనందరి అభినవ అంబేద్కర్ గా మన పిలవడానికి ఎటువంటి సందేహం లేదు. సోదరులారా, మనం చూసాం అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే రాజకీయ నాయకులు చూసాం, అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే రాజకీయ పార్టీలు చూసాం, అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఓట్లను దండుకునే రాజకీయ పార్టీలు చూసాం. కానీ అంబేద్కర్ గారి భావజాలాన్ని, అంబేద్కర్ గారి ఆలోచనని, అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో, అంబేద్కర్ గారు ఏదైతే ఆశయాలనుకున్నారో దాన్ని తూచా తప్పకుండా, దానికన్నా తక్కువ కాకుండా ఎక్కువ మొత్తంలో మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు చేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మనం చూస్తున్నాం అనేక మంది రాజకీయ నాయకులు అంబేద్కర్ గారి పేరు చెప్పుకొని ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి ఎక్కడో ఎప్పుడో ఒకసారి ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా అంబేద్కర్ గారి పేరు చెప్పుకునే రాజకీయ నాయకులు చూస్తాం. మరి ఈరోజు అంబేద్కర్ గారి భావజాలాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి చూస్తున్నాం. ఏదైతే అంబేద్కర్ గారి భావజాలం, అంబేద్కర్ గారి ఆలోచన, ఏ విధంగా అయితే ఆయన రాజ్యాంగంలో రాశారో, ఆయన అనేక రచనలు చేశారో, ఆ రాజ్యాంగంలోని ఆ రచనల్ని ఇక్కడ తూచా తప్పకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దీనికి అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు, అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు, ఒక విద్యా రంగం చెప్పుకోవచ్చు, ఒక మహిళా రంగం చెప్పుకోవచ్చు, ఒక పారిశ్రామిక రంగం చెప్పుకోవచ్చు, అనేక రంగాల్లో అంబేద్కర్ గారి భావజాలాన్ని, అంబేద్కర్ గారి ఆశయాల్ని తూచా తప్పకుండా చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. విద్యా రంగాన్ని చూసుకుందాం, అంబేద్కర్ గారు ఏమని చెప్తారు, ఎడ్యుకేట్ ఎడ్యుకేట్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మనందరి పిల్లలకు ఇంగ్లీష్ విద్యనే నేర్పించడమే కాకుండా సిబిఎస్ఈనే సిలబస్ని పెట్టడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఒకప్పుడు పాడుపడిపోయిన స్కూల్స్ని ఈరోజు కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా మంచిగా మన పిల్లల్ని ఆత్మగౌరవంతో కాపాడుకునే విధంగా, ఆత్మగౌరవంతో చదువుకునే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, పాఠశాల సిలబస్ కావచ్చు, అదేవిధంగా నాడు నేడు స్కూల్స్ కావచ్చు. ఇది విద్యా రంగం అయితే మహిళా రంగంలో చూడండి, ఏదైతే అంబేద్కర్ గారు స్త్రీలకు సమాన హక్కు, ఆస్తి హక్కు అని చెప్పారో, ఆస్తిలో సమాన వాటా హక్కు చెప్పారో, ఆ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది ఇక్కడ అభినవ అంబేద్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూడండి,
ఇళ్ల పట్టాల దగ్గర నుంచి, ఇళ్ల పట్టాల దగ్గర నుంచి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నాయి, మహిళా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. వైఎస్ ఆసరా కావచ్చు, వైఎస్ చేయూత కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, ఏ కార్యక్రమం చూసుకున్నా మహిళలకు సమాన హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి అభినవ అంబేద్కర్ మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ప్రభుత్వమే కాదు, ఈ నాయకుడే కాదు, ఏ నాయకుడు చేయని పని ఈ ఒక్క నాయకుడు చేశారు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని పనిని మన అభినవ అంబేద్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో అనేక ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, కానీ ఏ పార్టీ కూడా అంబేద్కర్ గారి భావజాలాన్ని తూచా తప్పకుండా చేసిన నాయకుడు ఈ అభినవ అంబేద్కర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మన ఆత్మగౌరవం బాగుండాలన్నా, మన ఆత్మాభిమానంతో బాగుండాలన్నా, మనం తలెత్తుకొని నడవాలన్నా, తలెత్తుకొని బతకాలన్నా మనకి ఇటువంటి అభినవ అంబేద్కర్ మళ్ళీ 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 ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఈ సభాపరంగా తెలియజేస్తాం. ఈరోజు నిలువెత్తు విగ్రహాన్ని తన చూపుతో తన చెయ్యితో చూపిస్తున్నాడంటే ఆయన ఇచ్చిన వెలుగుని, అంబేద్కర్ గారు ఇచ్చిన వెలుగుని తూచా చెప్పకుండా ఆ వెలుగులోంచి నడిపిస్తున్న వ్యక్తి ఈ అభినవ అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ గారికి ఈ సభాపూర్వకంగా మనందరి తరపున, ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ పాదాభివందనం తెలియజేస్తూ ఆ అభినవ అంబేద్కర్ జగన్ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. జై జగన్.